ఇదంతా చూస్తుంటే ఈ అరెస్ట్కు ముఖ్య కారణం వచ్చేసి మాకు పులివెందుల్లో వచ్చే రెస్పాన్స్ మొన్న కార్యాలయం ఓపెనింగ్ రోజు వచ్చిన రెస్పాన్స్ అలాగే మేము ప్రోగ్రాం చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మంగళహారతుల్లో మాకు స్వాగతం పలకడం మేము గెలుస్తామనే ధైర్యం మాకుంది మేము ఎక్కడ గెలుస్తామనే భయంతో వాళ్ళు భయపడి మమ్మల్ని భయపెట్టాలని చెప్పి అలా లిఫ్ట్ ఆఫ్ చేయడం జరిగింది ఇంతకు మించి ఇంకేం లేదు అలా ఆరు గంటలకి ఇక్కడ పులివెందుల నుంచి బయలుదేరిన బీటెక్ గారికి మేము ఏడు నుంచి మా అమ్మాయిన కానీ ఏడు నుంచి డిన్నర్కి వస్తానని చెప్పిన వ్యక్తికి డిన్నర్ రెడీ చేయాలా లేదా అని ఫోన్ మీద ఫోన్ కాల్ చేస్తుంటే నలుగురు ముగ్గురు గన్మెన్లు అవి డ్రైవర్ తనతో పెట్టిన వెళ్ళిన ఒక వ్యక్తిది అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది కదా అని చెప్పి మేము అలర్ట్ అయిపోయి మనుషులందరినీ ఎక్కడికక్కడ పంపించి ఏం జరిగింది అని తెలుసుకుంటే తీరా తెలిసింది ఏంటంటే లిఫ్ట్ ఆఫ్ చేశారు అని మీరు అరెస్ట్ చేయాలనే ఉద్దేశమే మీకుంటే మీరు ఇష్యూ చేసిన గవర్నమెంట్ గవర్నమెంట్ అన్న మీతో పాటు తీసుకెళ్ళిండే అలా కాకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ని ప్రైవేట్ గవర్నమెంట్ డ్రైవర్లు అందరినీ ఒక పక్కన పెట్టేసి బీటగర్వాయి గారిని మాత్రం ఒక్కరిని మీరు ఇంకొక వ్యాన్లో ఎక్కించుకొని తనను ఒకవైపు వీళ్ళని అందరినీ అక్కడే పెట్టేసి మీరు చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి మీరు ప్రజలకు ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు అందుకే దీన్ని కిడ్నాప్ అంటారో ఇంకేమంటారో మాకైతే తెలియదు ఇది మీకే వదిలేస్తున్నాను ఏడో తారీఖు హోమం రోజు ఇక్కడే ఉన్నాడు ఆ తర్వాత తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చారు నాన్నతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా కారులో వెళ్ళడం జరిగింది ఇన్ని చోట్ల మరి మీకు కనపడని బీటెక్ రవి మొన్న రెండు రోజుల తర్వాత మొన్న రెండు రోజుల క్రితం కడ పులివెందుల నుంచి కడపకెళ్తుంటే మీకు ఎలా దొరికాడు ఆ తర్వాత కేసు వచ్చేసి త్రీ ఫైవ్ త్రీ కేసు నుంచి ట్రిపుల్ త్రీ కేసుకి ఆల్టర్ చేశారు త్రీ ఫైవ్ త్రీ కేసు అనేది సెవెన్ ఇయర్స్ కింద నా పనిషబుల్ కేసు దానికైతే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ట్రిపుల్ త్రీ కేసుకి ఆల్టర్ చేసి ఇల్లీగల్గా మీరు ఆల్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత దాంతోపాటు బురద జల్లేదానికి ఏదో ఎవరో బుక్ దొరికితే దాంట్లో బుక్ బెట్టింగ్ కేసు అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు బెట్టింగ్ కేసుకి ఎంతైనా కానీ మహా అయితే అది స్టేషన్ బిల్కే దానికి మీరు అక్కడ ఆపి చెక్కింగ్ అని చెప్పి లిఫ్ట్ ఆఫ్ చేయడం అనేది మరి ప్రజలకే మీకు తెలియాలి